హాయ్ హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ మీరు అందరూ బాగానే ఉంటారు, బాగానే ఉండాలని కోరుకుంటున్నాను అండి. ఫ్రెండ్స్, నిన్న పెట్టిన నేను రెండు వీడియోస్కి చాలా కామెంట్స్ వచ్చాయండి. ఆ కామెంట్స్కి నేను చాలామందికి రిప్లై ఇవ్వలేకపోయాను. కారణం ఏంటంటే, నేను 10 రోజు ఎర్లీ మార్నింగ్ లేసి రిప్లై ఇస్తానండి. ఈ షేర్ మార్కెట్ అడవుల్లో పడి ఈరోజు షేర్లు బాగా పెరిగాయి కదండి. ఎస్బీఐ పెరిగిపోయింది, మదర్సన్ సుమి, ఎల్టీ ఫుడ్, రిలయన్స్ అయితే పరుగులు పెడుతుంది, హెచ్డిఎఫ్సి పరుగులు పెడుతుంది, నెక్స్ట్ ఐఆర్సిటిసి, మొత్తం మ్యాక్సిమం అన్ని షేర్లు పెరిగాయండి ఈరోజు. ఈ షేర్లు అడవుల్లో పడిపోయి నేను రిప్లై పెట్టలేకపోయాను చాలామందికి. తర్వాత నేను మెల్లగా రిప్లై పెడతానండి. ఓకే, తర్వాత మనం ప్రజెంట్ జాబ్స్ సంగతి చూద్దాం. జాబ్స్ విషయానికి వెళ్తే స్కిల్బీలో జాబ్స్ పడ్డాయండి ఈరోజు. డ్రైవర్స్ కావాలి, డ్రైవర్స్ కోసం యూఏ ఫస్ట్ కోవైత్ విషయానికి వెళ్తే షాప్ హెల్పర్స్ డ్రైవర్స్ కావాలంట. నెక్స్ట్ బేకరీలో పనిచేసే వాళ్ళు కావాలండి. నెక్స్ట్ నీ డ్రైవర్స్ విత్ కార్ డెలివరీ, డ్రైవరు ప్లస్ డెలివరీ ఇచ్చేవాళ్ళు కావాలంటండి, బేకరీలో జాబ్స్ ఉన్నాయంట. నెక్స్ట్ ఫిష్ కట్టర్ అండ్ హెవీ లైసెన్స్ డ్రైవర్, చేపలు కట్ చేసే అతను, నెక్స్ట్ హెవీ లైసెన్స్ డ్రైవర్ కావాలంట. మెకానిక్ అండ్ ఆపరేటర్ జాబ్స్ ఉన్నాయంటండి. కాల్ సెంటర్ ఏజెంట్ కావాలంట. నెక్స్ట్ టెక్నికల్ జాబ్స్ కూడా ఉన్నాయండి. కోవిడ్లో ఉన్న లోకల్ జాబ్స్ చూసుకోండి. తర్వాత ఖత్తర్ విషయానికి వెళ్తే సైట్ సూపర్వైజర్లు కావాలంటండి, హెవీ డ్రైవర్లు, టెక్నీషియన్లు కావాలంట, హెచ్ఎస్సీ ఆఫీసర్ కావాలంట, చూసుకోండి ఖత్తర్ లోకల్. నెక్స్ట్ యూఏ విషయానికి వెళ్తేనండి, మేసన్ కావాలి, టైల్ ఇన్సర్ట్, టైల్స్ ఫిట్ చేసే వాళ్ళు కావాలి, పెయింటర్లు, జిప్సము, వాల్ ఇన్సర్ట్స్, నెక్స్ట్ బచ్చర్స్, రిసెప్షనిస్ట్ ఫీమేల్ కావాలి, ఫీమేల్ అమ్మాయిలు కావాలంటండి. సో క్లీనర్స్ అండి. నెక్స్ట్ స్టోర్ ఇన్ఛార్జెస్, ఇలా చాలా జాబ్స్ ఉన్నాయి. లైట్ డ్రైవర్స్ అని, ట్రక్ డ్రైవర్స్ అని చాలా జాబ్స్ ఉన్నాయండి. టిగ్ వెల్డర్ కావాలంటండి. సో మిత్రులారా, చాలామంది దుబాయ్ నుంచి నాకు కామెంట్ పెడుతున్నారు యూఏ నుండి. ఈరోజు మార్నింగ్ కూడా ఒక అబ్బాయితో మాట్లాడా నేను. సో ఫ్రెండ్స్, జాబ్స్ లింక్స్ ఉన్నాయి, మీరు ట్రై చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ట్రక్ డ్రైవర్ కూడా కావాలంట. ఇదండి జాబ్ సంగతి. ఓకే, ఫస్ట్ మనం బెహ్రెయిన్ వెళ్దామండి. బెహ్రెయిన్ విషయానికి వెళ్తే 9 జూన్ నుండి 19 జూన్ వరకు ఇండియాకి రెగ్యులర్గా ఫ్లైట్లు వెళ్తాయని చెప్పి ఒక ఆర్టికల్ వచ్చిందండి. సో తర్వాత అండి, 2000 బెహ్రెయిన్ దినార్లు ఒక వ్యక్తి దగ్గర వేరే ఆసియన్ వ్యక్తులు అనమాట, వాళ్ళు దొంగతనం చేసి పారిపోయారండి. అంటే 2000 బెహ్రెయిన్ దినార్లు మనలాంటి పనిచేసే అబ్బాయి అనమాట, అతని దగ్గర దొంగతనం చేసి పారిపోయారు. సో వాళ్ళకి అతను పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళని 24 అవర్స్లో పట్టేసుకున్నారండి. పాపం అతను ఎంత కష్టపడి సంపాదించుకుంటాడో. సో మొత్తం డబ్బులు దొరికేసాయండి. తర్వాత అండి, 40 ఇయర్స్ ఒక ఎక్స్పర్ట్ తన జీవిత పోరాటంలో ఓడిపోయారండి బెహ్రెయిన్లు. నెక్స్ట్ భారీ సంఖ్యలో ఫిలిపీన్స్ వాళ్ళు రిటర్న్ అయిపోతున్నారండి. ప్రతి దేశం వాళ్ళు వెళ్ళిపోతున్నారు, కానీ భారీ సంఖ్యలో ఫిలిపీన్స్ వాళ్ళు కూడా బెహ్రెయిన్ టు ఫిలిపీన్స్కి వెళ్ళిపోతున్నారంట. తర్వాత ఎల్ఎంఆర్ఏ లాంచ్ చేసిందండి, ఒక ఆన్లైన్ పోర్టల్, వెబ్ పోర్టల్ లాంచ్ చేసిందండి. ఇది లోకల్లో జాబ్ సీకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఇందులో జాబ్స్ మీరు సెట్ చేసుకోవచ్చు. తర్వాత అండి, గోల్డ్ రేటు తగ్గుతూ పెరుగుతూ కానీ పెరుగుతూనే ఉందని చెప్పి ఒక ఆర్టికల్ వచ్చిందండి ఈరోజు బెహ్రెయిన్లో. తర్వాత బెహ్రెయిన్లో ఇప్పటి వరకు 367056 టెస్టులు చేశారంటండి. ఇంతమంది టెస్టులు చేశారంట. అయితే మనకు 24 అవర్స్లో 365 కేసులు నమోదయ్యాయి, 412 మంది రికవర్ అయ్యారు, 2 మరణాలు సంభవించాయండి బెహ్రెయిన్లో. ఓకే, నెక్స్ట్ మనం ఓమన్ వెళ్దామండి. ఓమన్ విషయానికి వెళ్తే మస్కట్లోనండి 50 డిగ్రీస్ టెంపరేచర్ దాటిస్తుందండి. బయట టెంపరేచరు 50 డిగ్రీలు దాటిస్తుందండి. సో బయట పనిచేసే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి, తగిన జాగ్రత్తలు తీసుకోండి, వాటర్ ఎక్కువ తాగుతూ ఉండండి. నెక్స్ట్ పాస్పోర్ట్ సంబంధించిన పనులు ఏవైతే ఉన్నాయో, ఈ తత్కాల పాస్పోర్ట్లు తీసుకోవడం కానీ, రెన్యూల్ కానీ, రకరకాల ఏదైనా సమస్యలు ఉన్నాయో, ఎక్స్పైర్ అయిపోతే రెన్యూల్ చేయించుకోవడం లాంటి సమస్యలు చూడండి. అడ్రస్ ఉంది, పాస్పోర్ట్ ఆఫీస్ అడ్రస్ చాలామంది అడిగారు, చూడండి అడ్రస్ కనబడుతుంది కదండి. ఈ అడ్రస్కి మీరు వెళ్ళి కాంటాక్ట్ అవ్వచ్చు. తర్వాత అండి, డొమెస్టిక్ నెక్స్ట్ ఇంటర్నేషనల్ సర్వీసులు మెల్లమెల్లగా మళ్ళీ రీస్టార్ట్ చేస్తామని చెప్పి ఒక న్యూస్ అప్డేట్ అవుతుందండి. తర్వాత రికవర్ అయిన వాళ్ళు మళ్ళీ వాళ్ళు ప్లాస్మా డొనేట్ చేస్తున్నారండి. రికవర్ అయిన ఎవరైతే రికవర్ అవుతున్నారో వాళ్ళు ప్లాస్మా డొనేట్ చేస్తున్నారంట, ఇది మంచి విషయం అండి. తర్వాత సల్మారైనో చార్టర్డ్ ఫ్లైట్స్ కూడా స్టార్ట్ చేయబోతుంది. తర్వాత మువాలా మార్కెట్ ఏదైతే ఉందో, మువాలా మార్కెట్, ఈ మార్కెట్ మళ్ళీ సోమవారం నుంచి రీఓపెన్ అవుతుందండి. ఓన్లీ హోల్సేల్ మార్కెట్కి మాత్రమే, హోల్సేల్ అమ్మకాలకు మాత్రమే అనమాట. సో తర్వాత అండి, అమరియా రౌండ్ అవుట్ ఉంది కదా, రౌండ్ అవుట్ పడేటప్పుడు ఇంతకు చెక్ పాయింట్ ఉంటుంది, ఇప్పుడు ఆ చెక్ పాయింట్ తీస్తారండి. అక్కడ నుంచి చాలామంది వెళ్ళి వాళ్ళు జాబ్స్కి వెళ్ళాలంటే అక్కడ నుంచి చాలామంది వెళ్తారు. అమరియా ఏరియాలో మన ఇండియన్స్ ఎక్కువ మంది ఉంటారండి. తర్వాత మస్కట్లో ఈ మువాలా ఏరియాలో ఏదైనా జాబ్స్ ఉంటే చెప్పండి. చాలామంది మిత్రులకి పాపం కామెంట్లు పెడుతున్నారు, వాళ్ళకి జాబ్స్ లేక, ఎవరైనా మీకు ఆఫీసులో కానీ ఏదైనా పనులకు చిన్న చిన్న పనులు ఏమైనా ఉంటే కొంచెం ఈ ఎఫెక్ట్ వల్ల చాలామంది పనులు పోయాయి కదా. సో బయట ఉన్న వాళ్ళకి చాలామంది పనులు లేవు, ప్లీజ్ ఎవరైనా పని ఉంటే కొంచెం కామెంట్ పెట్టండి. మస్కట్ అనో ఈ మొహమ్మన్ అనో మెసేజ్ చేసి పెట్టండి, లేదంటే ఎందుకంటే చాలామంది దేశాల నుంచి మెసేజ్ పెడతారు కాబట్టి కన్ఫ్యూజ్ అవుతారు. సో మీకు నెంబర్ పెట్టారండి, వాళ్ళు అవసరం ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవుతారండి. సో తర్వాత అండి, ఈరోజు 604 కేసులు నమోదయ్యాయి, 6 మరణాలు సంభవించాయండి. నెక్స్ట్ టోటల్ మరణాలు 81 మరణాలు అండి ఇది ఓమన్లో. సో ఇదండి ఓమన్ సంగతి. ఓకే, నెక్స్ట్ మనం కోవైత్ వెళ్దామండి. కోవైత్ విషయానికి వెళ్తే
కువైట్లోని కమర్షియల్ ఫ్లైట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫ్లైట్స్ని ఒక 3 పేజెస్లో మెల్లమెల్లగా స్టార్ట్ చేస్తామని చెప్పి అసెంబ్లీ ఎఫైర్స్ ముబారక్ అల్ హరీస్ గారు తెలియజేశారండి. ప్రజాముఖంగా తెలియజేశారు ఈయన. నెక్స్ట్ అండి, ఇప్పుడు ప్రతి మాస్లో ఈ థర్మల్ కెమెరాలు కూడా ఇన్సర్ట్ చేయబోతారు మొత్తం కువైట్లో ప్రతి చోట అనమాట. తర్వాత అండి, 10వ తారీఖు నుండి చార్టర్ ఫ్లైట్స్ కూడా స్టార్ట్ అవబోతున్నాయి కువైట్లో. ఫస్ట్ ఫ్లైట్ కోజికోడ్ కేరళకు వెళ్తుంది. నెక్స్ట్ 100ల కొద్దీ డ్రైవింగ్ లైసెన్స్లు రిసీవ్ చేసుకున్నారండి. ఆల్రెడీ మనం చెప్పాను నేను ఈ అల్ నజర్ స్పోర్ట్స్ క్లబ్లో లైసెన్స్ తీసుకొచ్చని చెప్పి ఎవరైతే రెన్యూల్ చేయించుకున్నారో ఆన్లైన్లో అక్కడ వెళ్ళి చాలామంది లైసెన్స్ తీసుకున్నారంటండి. ఈ వారంలో మసీదులు మళ్ళీ రీఓపెన్ కాబోతున్నాయి. నెక్స్ట్ ఎక్కువ జాబ్స్ అనమాట, ఇప్పుడు కోవిడ్లో వచ్చిన ఆర్టికల్ వచ్చింది ఏంటంటే ఎక్కువ జాబ్స్ రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు లాస్ అయిపోతారని చెప్పి ఒక చిన్న ఆర్టికల్ వచ్చిందండి. సో జాబ్స్ కోసం డోంట్ వరీ అండి, నేను ఉన్నాను కదా, గోల్డ్ జాబ్లు చెప్తాను మీకు. ఓకే, తర్వాత అండి కోవిడ్ విషయానికి వస్తే, ఈరోజు రికవరీ విషయానికి వస్తే 1,37 రికవరీస్ అండి, 1,37 మంది రికవరీ అయ్యారు కోవిడ్లో. ఓకే, యూఏ వెళ్దామని యూఏ విషయానికి వెళ్తే ఫ్లైట్స్ కోసం ఎవరైనా మీరు సమాచారం తెలుసుకోవాలనుకుంటే కనుక ఈ నెంబర్స్ ఉన్నాయి సారా, ఈ నెంబర్స్ మీరు కాంటాక్ట్ అయ్యి హాట్లైన్ నెంబర్స్ అనేవి, ఈ నెంబర్స్ మీరు కాంటాక్ట్ అయ్యి ఫ్లైట్ సంబంధించిన సమాచారం మీరు తెలుసుకోవచ్చు. నెక్స్ట్ దుబాయ్ బీచ్లో ఇది కొంచెం ఇంపార్టెంట్ మ్యాటర్ అండి. దుబాయ్ బీచ్లో దగ్గర ఒక్కరోజు 221 మందికి ఫైన్ చేశారండి. దుబాయ్ బీచ్లో ఈ గ్యాదరింగ్ చేసే వాళ్ళని, సేఫ్టీ ప్రికాషన్స్ ఈ మాస్క్లు అవి వాడకుండా ఉన్న వాళ్ళు దొరికిన వాళ్ళని 221 మందికి ఫైన్స్ వేశారంట నిన్న ఒక్కరోజే. సో జాగ్రత్తగా ఉండండి. దుబాయ్లో ఉన్న మిత్రులు బయటకు వెళ్ళి బుక్ అయిపోతూ 1,000 దిరమ్స్ అంటే తక్కువ ఏం కాదు, ఒక నెల శాలరీ కొందరికైతే తక్కువ కావచ్చు, కొందరికైతే చాలా ఎక్కువ అమౌంట్ అది. సో తర్వాత అండి, యూఏలో ఎక్స్పైర్ అయిన వీసా మళ్ళీ రెన్యూల్ చేసుకొని ఒక ఆర్టికల్ వచ్చిందండి. దానికి సంబంధించిన లింక్ నేను ఇందాక డిస్క్రిప్షన్ ఇస్తాను, అందులోకి వెళ్ళి చూసి చదువుకోండి మీరు. ఓకే, తర్వాత అండి, యూనివర్సిటీ నుండి మన దుబాయ్లో ఉన్న యూనివర్సిటీ నుండి ఈ ఫేస్ షీల్డ్స్ ఉంటాయి కదా, ఈ సేఫ్టీ ఫేస్ షీల్డ్ తయారు చేసి వాళ్ళు అందజేస్తున్నారండి. సో ఈరోజు మనకి యూఏ కేసులు పెద్దగా అందలేదండి, సో మనం నెక్స్ట్ వీడియో నేను అప్డేట్ చేస్తాను యూఏ కేసులు. ఓకే, నెక్స్ట్ మనం సౌదీ వెళ్దామండి. సౌదీ వెళ్తే సౌదీలో జనం గుడ్ న్యూస్ అనుకోవాలండి, రంగంలో దిగుతుందండి గల్ఫ్ ఎయిర్ ఇప్పుడు రంగంలో దిగుతుంది. సౌదీలో ఉన్న ఇండియన్స్ ఎవరైతే వెళ్ళిపోవాలనుకుంటున్నారో వాళ్ళని తీసుకువెళ్ళడానికి గల్ఫ్ ఎయిర్ ఇప్పుడు రంగంలో దిగుతుంది. బోల్డ్ ఫ్లైట్స్ ఉంటాయండి, డోంట్ వరీ. చాలామంది నాకు ఎంబసీ కాల్ చేయలేదు, నాకు ఎటువంటి నోటిఫికేషన్ రాలేదు అని చెప్పి చాలామంది భయపడుతున్నారు. కానీ ఇప్పుడు మెల్లమెల్లగా ఫ్లైట్స్ పెరుగుతున్నాయండి, ఇండియన్ ఎయిర్ స్టార్ట్ అయింది, నెక్స్ట్ ఇండికో ఎయిర్ స్టార్ట్ అయింది, ఇప్పుడు గల్ఫ్ ఎయిర్ కూడా రంగంలో దిగింది. సో అందరికి కాంట్రాక్ట్ ఇస్తున్నారన్నమాట బయట ఎయిర్లైన్స్ కూడా. సో త్వరగా ఇంకా అందరూ వెళ్ళిపోవచ్చు, వెళ్ళాలనుకున్న వాళ్ళు అందరూ వెళ్ళిపోవచ్చు అండి, డోంట్ వరీ. తర్వాత అండి, జద్దాలో 500 బెడ్స్ కలిగిన ఫీల్డ్ హాస్పిటల్ని లాంచ్ చేస్తున్నారండి. 500 బెడ్స్ కెపాసిటీ అనమాట ఈ హాస్పిటల్కి. నెక్స్ట్ మొబైల్ ఫ్రూట్స్ ప్లస్ వెజిటేబుల్ మార్కెట్స్ లాంచ్ చేశారండి. డైరెక్ట్ మీరు మార్కెట్కి వెళ్ళకుండా మార్కెట్ మీ దగ్గరకు వస్తుంది అనమాట మొబైల్ మార్కెట్స్. సో తర్వాత 21వ తారీఖున సూర్యగ్రహణం వస్తుందండి. ఓకే, సూర్యగ్రహణం అందరికీ ప్రతి చోట ఒకేలా ఉంటుంది కాబట్టి. తర్వాత అండి, 1,01,014 కేసులండి సౌదీలో మొత్తం టోటల్ కేసులు 1,01,014 కేసులు, 1,00,000 క్రాస్ అయిపోయిందండి సౌదీ. సో ఈ కేసుల కోసం అయితే ఈరోజు మేము ఏం నోట్ చేయలేదండి, నేను రేపు అప్డేట్ చేస్తాను. ఓకే, మనం ఖతర్ వెళ్దామండి. ఖతర్ విషయానికి వెళ్తే, మీరు హైపర్ మార్కెట్కి వెళ్ళినా, బ్యాంక్స్కి వెళ్ళినా, మాల్స్కి వెళ్ళినా, షాప్స్కి వెళ్ళినా, క్లినిక్స్కి వెళ్ళినా, మినిస్ట్రీకి సంబంధించిన ఆఫీసుకి వెళ్ళినా ఎత్రాజ్ యాప్ ఉండాలి. ఎత్రాజ్ యాప్లో హెల్త్ స్టేటస్ గ్రీన్లో ఉండాలి, గ్రీన్గా ఉండాలి, లేదంటే నో ఎంట్రీ. ఇది కొత్త అప్డేట్ న్యూస్ అండి. సో గుర్తుపెట్టుకోండి, హైపర్ మార్కెట్ కానీ, బ్యాంక్స్ కానీ, మాల్స్ కానీ, క్లినిక్స్ కానీ, మినిస్ట్రీకి సంబంధించిన ఆఫీసెస్ కానీ ఎక్కడికి వెళ్ళినా సరే, ఈవెన్ ఎయిర్పోర్ట్లో కూడా ఇదే న్యూస్ అప్డేట్ అండి. సో మీ ఎత్రాజ్ యాప్ గ్రీన్ స్టేటస్లో ఉండాలి ఖతర్లో ఉన్న మిత్రులారా, జాగ్రత్తగా వినండి. ఓకే, తర్వాత అండి, మినిస్ట్రీ ఆఫ్ హక్ ఆఫ్ ఏం చేసిందంటే, ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తుందని, మినిస్ట్రీ ఆఫ్ హక్ నుండి ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఎవరైతే ఫ్యామిలీస్ నీడీ పీపుల్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారండి. తర్వాత 170 కన్నా ఎక్కువ మందికి ప్లాస్మా ట్రీట్మెంట్ అందజేశారండి, వాళ్ళందరూ ప్రెజెంట్ స్టేబుల్గానే ఉన్నారు. తర్వాత అండి, టోటల్ టెస్టులు ఎన్ని జరిగాయంటే ఖత్తర్లో 255,533 మందికి టెస్టులు తీశారు ఖత్తర్లో. ఓకే, తర్వాత గత 24 గంటల్లో 1,595 కేసులు నమోదయ్యాయి, 1,811 మంది రికవర్ అయ్యారు. టోటల్ మరణాలు 54 అండి. గత 24 గంటల్లో 3 తన జీవిత పోరాటంలో ఓడిపోయారు. ఓకే, నెక్స్ట్ మనం జనరల్ విషయాలకు వెళ్దామండి. జనరల్ విషయాలకు వెళ్తే, ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ వైడ్గా ఇప్పటి వరకు 70,00,000 కేసులు నమోదయ్యాయంటండి.
70 లక్షల కేసులు నమోదయ్యాయి, 4 లక్షల మంది తన జీవిత పోరాటంలో ఓడిపోయారు. ఓకే, ఇప్పటి చూడండి, ఇప్పుడు సోను సూద్ మనం చాలామందికి హెల్ప్ చేశాడని చెప్పుకున్నాం కదా, అయితే ఇప్పుడు సోను సూద్కి చాలామంది విమర్శించే వాళ్ళు కూడా ఎక్కువైపోయారండి. బొంబాయిలో ఈ శివసేన పార్టీ నుండి సోను సూద్కి విమర్శలు ఎక్కువ వస్తున్నాయి. ఇతను బీజేపీ మనిషి, బీజేపీ కీలుబొమ్మ అని చెప్పి ఎక్కువ మంది విమర్శిస్తున్నారు. తప్పదులేండి, మంచి వాళ్ళకి విమర్శలు నార్మలే. తర్వాత అండి, గల్ఫ్ నుండి ఎక్కువ ఫ్లైట్స్ నడపాలని చెప్పి, అది ముఖ్యంగా తెలుగు వాళ్ళ కోసం ఎక్కువ ఫ్లైట్స్ నడపాలని చెప్పి ఈ జనసేన ప్రతినిధులు ఎవరైతే ఉంటారో గల్ఫ్ దేశాల్లో వాళ్ళందరూ మీటింగ్ పెట్టుకుని ప్రభుత్వానికి విజ్ఞాపన తెలియజేశారండి. తర్వాత బ్లాక్ అమెరికాను చూడండి, అమెరికాలో మొన్న కొంత రభసరభసగా అయింది కదా, ఈ బ్లాక్ అమెరికన్ ఒక అతను బ్రౌన్సర్ అనమాట, అతను చనిపోయాడు. ఒక వైట్ అమెరికన్ పోలీస్ వల్ల అతను మోకాలు ఇసుకుని నొక్కుతుంటే అతను చనిపోయాడు అనమాట. సో అతని పేరు జార్జ్ ఫ్లాయిడ్. అయితే ఇతను మృతి వలన చాలా రభసరభస అయిపోయింది. అమెరికన్ వైట్ హౌస్ కూడా వాటి మీద కూడా అటాక్ చేసేసి అక్కడ ఉన్న విగ్రహాలన్నీ పగలగొట్టేసి చాలా రభసరభ చేశారు. అయితే ఇప్పుడు వాళ్ళు ఈ అమెరికాలో కొత్త తీర్మానం పెట్టారండి, ఎక్కడైతే ఈ సంఘటన జరిగిందో ఆ సంఘటన ఏరియా అంతా పోలీస్ శాఖని మొత్తం డిస్మిస్ చేసేసి ఆ ఏరియాలో ఓన్లీ బ్లాక్ అమెరికన్స్ మాత్రమే పోలీసులు ఉంటారు, ఇంకా వైట్ వాళ్ళు పోలీసులు ఉంటారు అనమాట. ఓన్లీ బ్లాక్ అమెరికన్స్ మాత్రమే పోలీసులు ఉండే విధంగా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఒక విప్లవాత్మకమైన నిర్ణయం అండి ఇది. తర్వాత మన విమాన శాఖ మంత్రి అయిన హార్దిక్ సింగ్ పూరి గారు ట్వీట్ చేశారు, త్వరలో ఈ అంతర్జాతీయ విమానాలకి మెల్లమెల్లగా ఆంక్షలు ఎత్తివేస్తామని చెప్పి ఒక ట్వీట్ చేశారండి. ఇంకా ఇదంటే మరి ఇప్పటి నుంచే ట్వీట్లు జరుగుతున్నాయండి, ఎప్పుడు ఎత్తేస్తారో ఏంటో కానీ. తర్వాత అండి, ఇంకా ఆయన ఇంకో విషయం తెలిపారండి, 66,500 మంది ఈ వందే భారత మిషన్ స్టార్ట్ అయిన తర్వాత 66,500 మంది ఇప్పటి వరకు ఇండియా చేరుకున్నారు. ఓకే, తర్వాత ఇంకో విషయం ఏంటంటే, గత 17 రోజుల్లో జరిగిపోయిన 17 రోజుల నుండి న్యూజిలాండ్ దేశంలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు, ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదంటే న్యూజిలాండ్ అంత కట్టుదిట్టంగా తన ప్రయత్నాలన్నీ చేస్తుందండి. సో న్యూజిలాండ్లో 50 లక్షల మంది జనాభాలో ఒక్క కేసు కూడా రాలేదంటండి గత 17 రోజుల నుండి. సో బాగా వాళ్ళు మెయింటైన్ చేస్తారండి న్యూజిలాండ్ వాళ్ళు. సో మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. చూడండి, కొన్ని కొన్ని దేశాలకు కేసులు చెప్పలేదు ఈరోజు, నన్ను క్షమించండి. మనం రేపటి వీడియోలో మ్యాక్సిమం కవర్ చేస్తాను, ఎందుకంటే ఈరోజు షేర్ మార్కెట్లో లాభాల్లో ఉబ్బి తప్పి ఆనందంలో నేనేమి చేయలేదు. సో మనం నెక్స్ట్ రేపటి వీడియోలో చూద్దాం. ఓకే, బాయ్ బాయ్.